హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ బిస్కెట్. ఈజీగా ఇంట్లో యమ్మీగా కోకోనట్ బిస్కెట్స్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం హాఫ్ కప్ షుగర్ పౌడర్, హాఫ్ కప్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టెక్స్చర్లో వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులో మనం హాఫ్ కప్ కొబ్బరి తురుము, 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ పాలు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడ సాల్ట్ వేసుకొని పాలు వేసుకుంటా మనం చపాతి డౌలో కలుపుకోవాలండి. ఇలా డౌలో కలుపుకున్నాక మనం ఒక ప్లేట్ పెట్టుకొని దానికి నెయ్యి మైదాతో గ్రీస్ చేయాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న డౌని బిస్కెట్స్లా చేసుకొని కొబ్బరి తురుములో డిప్ చేసి చేయాలండి. మనం ముందుగా కుక్కర్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసి ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బిస్కెట్స్ యాడ్ చేసుకున్నాం కదా, అవి పెట్టి 2 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే అంతే అండి. మన ఎంతో యమ్మీగా ఈజీగా కోకోనట్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి.